హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చే బేసన్ బర్ఫీ పర్ఫెక్ట్ స్వీట్ హోమ్ స్టైల్లో ఈ బేసన్ బర్ఫీని రెసిపీని షేర్ చేస్తున్నానండి కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తేనే కంప్లీట్ ప్రాసెస్ అనేది మీకు అర్థమవుతుంది అప్పుడే మీరు స్వీట్ అనేది కరెక్ట్గా చేసుకోగలుగుతారు చూస్తున్నారు కదా వీడియోలో క్లిప్పింగ్ చూస్తేనే అర్థమవుతుంది కదండి బర్ఫీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు కూడా ఇలా బర్ఫీ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పే ప్రతి ఒక్క టిప్స్ ఫాలో చేయండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా టేస్టీ టేస్టీ బేసన్ బర్ఫీ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి బేసన్ బర్ఫీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని జస్ట్ ఒక వన్ టీ స్పూన్ మాత్రం నెయ్యి వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి సూజీ రవ్వ అంటారు చూడండి ఆ రవ్వను వేసుకొని సిమ్లో ఒక నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి ఇలా రవ్వ వేసి బేసన్ బర్ఫీ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పిండి అనేది మనకు నోట్లో చుట్టుకోపోకుండా ఉండడానికి ఈ రవ్వని యాడ్ చేస్తాము తర్వాత రవ్వ ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు నిండా ప్యూర్ శనగపిండిని వేసుకోండి ఇలా శనగపిండి వేసి మంట సిమ్లోనే పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు ఇలా చక్కగా వేయించుకోండి పిండి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత పావు కప్పు వరకు నెయ్యిని కరిగించి వేసుకోండి నేను తీసుకున్న ఒక కప్పు బేసన్ ఫ్లోర్కి పావు కప్పు నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా నెయ్యి వేసిన తర్వాత సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ నెయ్యి ఈ పిండి అనేది కంప్లీట్గా కలిసిపోయి మనం వేసిన బేసన్ ఫ్లోర్ అనేది కంప్లీట్గా పొడి పొడిగా అయ్యే వరకు ఇలా సిమ్లోనే వేయించుకోవాలి మీకు వీడియోలో చూస్తే తెలుస్తుంది కదండి మనం వేసిన పిండి ఇలా కంప్లీట్గా పౌడర్ లాగా అయిపోవాలి ఇలా కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు దీనిని తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ పైన మరొక చిన్న గిన్నెను పెట్టేసుకొని అరకప్పు వరకు షుగర్ వేసుకోండి నేను ఒక కప్పు బేసన్ ఫ్లోర్ తీసుకున్నాను కాబట్టి అరకప్పు షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది షుగర్ వేసిన తర్వాత పావు కప్పు వరకు వాటర్ వేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఇలా సిమ్లో కలుపుతూ ఉండాలి ఇలా కొంచెం షుగర్ మెల్ట్ అయిన తర్వాత దీంట్లోకి అర టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని ఈ పాకం అనేది మరీ పాకం ఉండద్దు మరీ జిగట జిగట ఉండొద్దండి తీగ పాకానికి స్టిక్కీ స్టిక్కీ దానికి మధ్యలో ఉండాలి అలా అయితేనే బర్ఫీ పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఈ పాకం అనేది జస్ట్ మనకు ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇలా పాకం కంప్లీట్గా బబుల్స్ బబుల్స్ ఫామ్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా దానిని ఇందులోకి వేసుకోండి మంటను మాత్రం సిమ్లోనే పెట్టుకోండి ఈ బేసన్ ఫ్లోర్ అంతా ఇందులోకి వేసి చక్కగా షుగర్ పాకంలో కలిసే విధంగా కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత సిమ్లోనే ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మనం వేసిన ఈ పిండి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి నేను కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం లెమన్ హెల్లో ఫుడ్ కలర్ వేశాను పూర్తిగా ఆప్షన్ అండి చూసారు కదా ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగానే ఒక పల్లానికి నెయ్యిని అప్లై చేసి పెట్టుకోవాలి నెయ్యిని రాసుకున్న ప్లేట్ పైన మనం ఉడికించుకున్న బేసన్ బర్ఫీ బ్యాటర్ను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత దీనిని స్పాచ్లతో కానీ స్పూన్తో కానీ ఇలా సమానంగా ఈవెన్గా ఒక సైజు వచ్చేలా స్ప్రెడ్ చేసుకోవాలి అయితే మనం స్పాచ్లకు కానీ స్పూన్కి కానీ కొంచెం నెయ్యిని అప్లై చేసుకోండి తర్వాత దీనిపైన కొన్ని బాదం పిస్తా మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని సన్నగా చాప్ చేసుకొని ఇలా గార్నిష్ చేసుకొని కరెక్ట్గా సెట్ అయ్యి ఒక ఆకారం వచ్చే వరకు సెట్ చేసేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి అరగంట తర్వాత ఇది కంప్లీట్గా గట్టిగా అవుతుంది అంటే మరీ గట్టిగా అవ్వదండి ఈ బర్ఫీ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఇలా కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత కరెక్ట్ షేప్ రావడం కోసం నేను సైడ్స్కు ఎక్స్ట్రా పార్ట్ అంతా తీసేస్తున్నాను నేను పిక్స్ తీసుకుంటాను కాబట్టి ఈ సైడు పాట్ అంతా తీసేస్తున్నాను మామూలుగా ఇంట్లోకి అయితే ఇలా కట్ చేయని అవసరం ఏమీ లేదండి డైరెక్ట్గా షేప్స్ లాగా కట్ చేసేసుకొని టేస్ట్ చేయడమే ఇలా ఎక్స్ట్రా అంతా తీసేసిన తర్వాత నేను స్క్వైర్ షేప్లోకి కట్ చేసుకుంటున్నానండి మీకు నచ్చిన ఆకారాల్లో కట్ చేసుకోండి చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ బేసన్ బర్ఫీ రెడీ అయిందండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది నోట్లో వేస్తే అలా మెల్ట్ అయిపోతుందండి చాలామంది బేసన్ బర్ఫీ చేయడానికి ఎక్కువ నెయ్యిని తీసుకుంటారు అలా ఎక్కువ నెయ్యితో చేయడం కన్నా ఇలా తక్కువ నెయ్యితో కూడా బేసన్ బర్ఫీని చాలా టేస్టీగా చేసుకోవచ్చు స్వీట్ హోమ్కు ఏ మాత్రం తీసిపోదండి అంతకన్నా మంచి టేస్టే ఉంటుంది కానీ దానికి ఏం తీసిపోదు ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి కొంతమందికి బర్ఫీ గట్టిగా ఉంటే ఇష్టం అలా గట్టిగా రావాలి అంటే మనం చేసే పాకంలోనే అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుందండి తీగ పాకంకి తెచ్చుకున్నామంటే బర్ఫీ అనేది గట్టిగా అవుతుంది అయితే తీగ పాకానికంటే కొంచెం తక్కువ పాకం తీస్తే బర్ఫీ అనేది ఇలా సాఫ్ట్గా వస్తుంది మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ బర్ఫీ సాఫ్ట్గా ఉండడం ఇష్టం కాబట్టి నేను తీగ పాకానికంటే కొంచెం తక్కువ పాకం తీసాను మీకు ఎలా ఇష్టం ఉంటే అలా పాకంలో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అయితే ప్రతి ఒక్కటి నేను చెప్పిన టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి మీరు బర్ఫీ ప్రిపేర్ చేసి చూడండి స్వీట్ హోమ్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుంది ఎప్పుడు చేసినా కరెక్ట్గా కుదురుతుంది ఈ బర్ఫీ వన్ వీక్ వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి అస్సలు మిస్ అవ్వద్దు తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఏం చూపించిన బేసన్ బర్ఫీ రెసిపీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ చేయండి నా రెసిపీస్ పైన మీ అమూల్యమైన సలహాలు సూచనలు కూడా ఎప్పటికప్పుడు కమెంట్లో షేర్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అయిన ఉంటుంది కదా దాన్ని టచ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో